Namaste, welcome to GNN. Facebook Athineta, Mark Zuckerberg, Facebook Company Peru Numarusu, Itival and Name Tiskunar. Facebook Company Peru Ikapai, Metaga Marusunatu, Anateliparu. Kota Company Abitudiki, Anika Pavshat Pranalikan and Rupan Dinchkunatlu, Anateliparu. Indulo Bhaganga, Meta Company, Smartwatch Nurupan Distunatu, Vartalostunai. E Smartwatch, Smart Mobile Laga, Photolu, Video and Koda, Tiagaladani, Technipunu Visleshis the Naru. E Vishani Edo Ukanalto Chapandit. E Smartwatch, Photolu, Lika Yai. E Lika and a Photo Low, Manaku, Watch Low, Oka Camera, Natch Kanpesundi. E Camera To, Front Side Photolu, Video Luthis Kodam, Sathimotunde. Bloomberg Company, E Watch Kurinchi, Motata Report Chesundi. E Watch, same Apple Watch to Poli Untatam, Dani Lage. పెద్ద డిస్‌ప్లేని కలిగి ఉండటం మనం గమనించవచ్చు. దీనికి మిలన్ అనే పేరును మెటా కంపెనీ పెట్టబోతున్నట్టు వారు తెలిపారు. అంతకు ముందు నివేదించిన దాని ప్రకారం ఈ వాచ్ లో రెండు కెమెరాలు ఉంటాయని కొందరు అంటున్నారు. ఈ వాచ్ కు డిటాచబుల్ కెమెరా అందుబాటులో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా 1080 పిక్సెల్ రిజల్యూషన్ తో ఉంటుందని చెబుతున్నారు. ఈ స్మార్ట్ వాచ్ LTE నెట్వర్క్ ను సపోర్ట్ చేస్తుందని విశ్లేషిస్తున్నారు. లీక్ అయిన ఇమేజ్లను బట్టి చూస్తే మెటా వాచ్ స్క్వేర్ డిస్‌ప్లే కలిగి ఉంది. అంతే కాకుండా రౌండెడ్ కార్నర్స్ ను మనం ఈ వాచ్ లో గమనించవచ్చు. మనం డిస్‌ప్లే పై భాగంలో ఒక కెమెరాను అబ్జర్వ్ చేయవచ్చు. ఆపిల్ వాచ్ డివైస్ లాగే ఈ వాచ్ మనకు కనిపిస్తుంది. ఆపిల్ కంపెనీ మొట్టమొదటిసారిగా ఐఫోన్ X సిరీస్ ఫోన్లలో ఈ నాచ్ డిజైన్ ను ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు నాచెస్ రావడం సర్వసాధారణమైపోయింది. మరి ఫేస్బుక్ స్మార్ట్ వాచ్ ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందో చూడాలిక. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు GNN తెలుగు ఛానల్. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN యూట్యూబ్ ఛానల్.